అందరికీ నస్తే అండి వెల్కమ్ టు భాస్కర్ ఫోటో ఎడ్యుకేషన్ హబ్ ఈ వీడియో ఏంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసి సెకండ్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ అనమాట సో ఇదేంటంటే ఈ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో కొంతవరకు మార్క్స్ అయితే తగ్గిండొచ్చు దీనికోసం ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి సో ఎప్పుడు చేసుకోవాలి దాని ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అలాగే దానికి సంబంధించి మళ్ళీ ఫీజ్ డీటెయిల్స్ అలాంటివి ఫుల్ ఫ్లెడ్జ్ మనం ఈ వీడియో అయితే ఇస్తున్నాము సో ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్ మీ అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరైతే మీరు ఇంటర్మీడియట్ తర్వాత ఈ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి డిగ్రీ చేయాలన్నా లేదంటే బీటెక్ చేయాలా దీనికి సంబంధించి మీకు ఏదైనా కెరీర్ గైడెన్స్ డౌట్స్ ఉంటే మనకు భాస్కర్ ఫోర్డ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే మీరు ఒకవేళ ఎంసెట్ ప్రిపేర్ అవుతుంటే ఎంసెట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా దానికి సంబంధించి ఆల్రెడీ మనం క్లాసెస్ కూడా మనం చెప్పడం జరిగింది కొన్ని క్లాసెస్ అయితే ఆల్రెడీ పెట్టడం జరిగింది ఎస్పెషల్లీ సెకండ్ ఇయర్ క్లాసెస్ ఫిజిక్స్లో ఎస్పెషల్లీ ఆప్టిక్స్ సంబంధించి కొన్ని క్లాసెస్ అయితే మనం పెట్టడం జరిగింది బట్ ఇంకా మనం ఫర్దర్గా కూడా కంటిన్యూ చేస్తుంటాము సో కాబట్టి మీరు ఇట్ ఎస్పెషలీ ఎవరైతే ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ అనే ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే మెన్షన్ చేస్తాము డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది మీరు ఇందులో కూడా జాయిన్ అవ్వండి మీకు ఏదైనా గైడెన్స్ కావాలన్నా క్లాసెస్కి ఫర్దర్గా ఏదైనా మీకు అప్డేట్స్ కావాలన్నా అన్నీ అయితే మనము వీడియోస్లో వీడియోస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అలాగే లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాము సో కాబట్టి ఇంకొక ఇది మీరు గుర్తుపెట్టుకోండి అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏంటంటే మనకు ఇంటర్మీడియట్ ఇంప్రూవ్మెంట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఇంప్రూవ్మెంట్కి అయితే మాత్రం ఇప్పుడు మనం ఇప్పుడు వీడియో అయితే చూస్తున్నాము సో ఇక్కడ చూడండి యాక్చువల్గా ఇది ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అనమాట సో దీంట్లో ఏంటంటే మనకు ఇంటర్ విద్యార్థులకు ప్రథమ సంవత్సరం పరీక్షలను ఇంప్రూవ్మెంట్ కింద రాసే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు సో ఏంటంటే సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలతో పాటే అయితే ఈ ఫస్ట్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ అనేది రాసుకోవడానికి చేస్తున్నారు అనమాట అంటే మీరు సెకండ్ ఇయర్ ఎప్పుడైతే ఎగ్జామ్స్ ఉంటాయో అంటే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మనకు అది ఎవరికి అనుకున్నట్టు మార్చ్ ఏప్రిల్లో ఉంటాయనేసి మనం ప్రీవియస్ వీడియోస్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి మన షెడ్యూల్ కూడా ఇచ్చామన్నమాట అది మీరు డీటెయిల్గా చూసుకోండి సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ సప్ ఇవి యాక్చువల్గా అయితే సప్లిమెంటరీలో సప్లిమెంటరీ అనేది సప్లిమెంటరీలోనే ఉంటుంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇక్కడ మనకు చూస్తే యాక్చువల్గా కోవిడ్ నైన్టీన్ మనకు దీని ద్వారా ఏమైందంటే ఎవరైతే ఇప్పుడు ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఇంప్రూవ్మెంట్స్ అనేవి యాక్చువల్గా సపరేట్గా ఉండేవి బట్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్స్ అనేవి సపరేట్గా ఉండేవి బట్ ఏంటంటే ఇప్పుడు ఈ కోవిడ్ నైన్టీన్ ద్వారా ఇంప్రూవ్మెంట్స్ అనేవి ముందుగా ఎగ్జామ్స్ యాక్చువల్లీ మార్చిలో ఎగ్జామ్ జరిగినా ఆ టైంలో అయితే కండక్ట్ చేయలేకపోయారు సో కాబట్టి దీనికి ఏంటంటే విద్యార్థుల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకు పబ్లిక్ పరీక్షల సమయంలో ఇంప్రూవ్మెంట్కు అవకాశం కల్పిస్తున్నట్లు ఇంటర్ విద్యా మండలి తెలిపింది ఇంటర్ బోర్డు అయితే తెలియజేసింది అనమాట సో కాబట్టి విద్యార్థులు ఇంప్రూవ్మెంట్లో ఎక్కువ మార్కులు సాధించి ఉన్నత విద్యలో ప్రవేశాలకు ప్రయోజనం పొందాలి అనేసి మెన్షన్ చేశారు సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరైనా ఏదైనా పరీక్షల్లో ఎక్కువ మార్కులు వస్తే అంటే ఇప్పుడు ఇంప్రూవ్మెంట్లో ఇప్పుడు మీకు ఫస్ట్ ఇయర్లో ఒక ఒక సబ్జెక్ట్ సపోజ్ ఫిజిక్స్లో మీకు యాభై మార్కులు వచ్చాయి సెకండ్ ఇయర్లో మళ్ళీ మీకు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ మళ్ళీ మీకు ఇంప్రూవ్మెంట్ రాసినప్పుడు వచ్చాయి అనుకోండి అలాంటప్పుడు మీకు ఫస్ట్ టైం వచ్చిన మార్క్స్ కంటే కూడా సెకండ్ టైం వచ్చిన మార్క్స్ కన్సిడర్ చేస్తారు ఒకవేళ మీరు ఫిఫ్టీ మార్క్స్ కంటే తక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు ఏది బెస్టో దాన్ని అయితే కన్సిడర్ చేస్తారని ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడింది ఏ పరీక్షలో ఎక్కువ మార్కులు వస్తే వాటిని పరిగణలోకి తీసుకుంటారు అనేసి సో ఇక్కడ కార్యదర్శి తెలియజేశారు అనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మరి అలాంటప్పుడు ఫీజు డీటెయిల్స్ ఎంత ఏంటంటే ఇంటర్ ప్రథమ సంవత్సరం అంటే ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఫీజు డీటెయిల్స్ ఫోర్ నైంటీ ఇది కాకుండా ఇంప్రూవ్మెంట్ కోసం అదనంగా ప్రతి సబ్జెక్ట్కి వన్ సిక్స్టీ రూపీస్ చొప్పున చెల్లించాలని మెన్షన్ చేశారు అంటే ఫస్ట్ ఇయర్ ఫీజు అనేది వన్ ఫోర్ నైంటీ రూపీస్ అయితే అడిషనల్గా మనకు ఇంప్రూవ్మెంట్ సంబంధించి ప్రతి సబ్జెక్ట్కి ఎవ్రీ సబ్జెక్ట్కి ఎంత ఉంటుందంటే వన్ సిక్స్టీ రూపీస్ అయితే ఉంటుంది సో కాబట్టి మళ్ళీ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి పబ్లిక్ పరీక్షల ఫీజు నేను ఎప్పటిలోపు కంప్లీట్ చేయాలంటే సే ఫిబ్రవరి పదకొండు అయితే కంప్లీట్ చేయాలి అనేది మెన్షన్ చేశారు సో తర్వాత మళ్ళీ ఫీజు ఫీజు చెల్లించేటటువంటి డేట్స్ అయితే మాత్రము ఒక ఎక్స్టెన్షన్ అయితే ఉండదు సో కాబట్టి ఇదేంటంటే ఎక్స్టెన్షన్ ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు చదివేటటువంటి కాలేజీలో కాలేజ్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఈ డీటెయిల్స్ సంబంధించి అయితే మీరు చెక్ చేసుకోవాలి ఇంకేదైనా ఫర్దర్గా అప్డేట్స్ అనేది క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు ఇంప్రూవ్మెంట్కు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్రూవ్మెంట్ అనేది లెవెన్త్ వరకు అయితే ఎక్స్టెన్షన్ చేశారు బట్ టైం వేస్ట్ చేసుకోకుండా ముందుగానే మీరు దానికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు ముందుగా అక్కడ వెళ్ళి మీ ప్రిన్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు చెక్ చేయించుకోండి అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది బట్ మనం ఇదివరకు చెప్పుకున్నట్టు మీరు ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ ఏం చేయాలనుకుంటే మీకు ప్లాన్ అనేది మీరు ముందుగానే వేసుకొని దాని తగినట్టు మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మనం కూడా ఏదైనా లైవ్ సెషన్స్ ఇంటరాక్షన్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తాం భాస్కర్ ఫోటాన్ ఎడ్యుకేషన్ హబ్ ద్వారా సో కాబట్టి మీరు ఇవాళ ఎంసెట్ కానీ లేదంటే ఇంకేదైనా ఫర్దర్గా మీరు ప్రిపేర్ అవ్వాలకుంటే అంటే ఖచ్చితంగా మీరు సపరేట్గా రెండు గ్రూప్స్ అయితే మెన్షన్ చేసాం టెలిగ్రామ్ గ్రూప్స్లో సో వీటిలో మీరు జాయిన్ అయ్యి ఖచ్చితంగా మీరు బెనిఫిట్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో యూ కెన్ ఫాలో అండ్ యూ కెన్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో సో దట్ దే విల్ ఆల్సో జాయిన్ విత్ అస్ ఫర్ ఫర్ ది బెటర్ యువర్ కెరీర్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ విష్యూ గుడ్ లక్